नमस्ते वेलकम टू 99 टीवी नीनु कल्पना बुलेटिन मुंदुगा हेडलाइंस రైతుల బాధలను అర్థం చేసుకోండి వారు బాగుంటేనే మనం బాగుంటాం బ్యాంకర్ల సమావేశంలో చంద్రబాబు మల్లన్న సాగర్ పై సుప్రీం కైనా వెళ్తాం గవర్నర్ భేటీలో టీ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్కు పొంచి ఉన్న ఉగ్రముప్పు బక్రీద్ గణేష్ నిమజ్జనాలే లక్ష్యంగా తెగబడే ఛాన్స్ రాష్ట్ర పోలీసులకు కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరిక కావేరి జలాల వివాదంపై రగులుతున్న కర్ణాటక 50 బస్సులు దగ్ధం చేసిన ఆందోళనకారులు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చూస్తే రైతు పాదలను అర్థం చేసుకోవాలని రైతులు బాగుంటేనే మనం బాగుంటామన్న విషయాన్ని బ్యాంకర్లు గుర్తించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు విజయవాడలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు ఎరువుల కొరతపై ఫిర్యాదులు రావట్లేదని బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదని తమకు ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు పేదవాడికి ప్రతి నెల 10,000 లబ్ధి కలిగేలా ఆలోచనలు చేస్తున్నామన్నారు భూమికి సంబంధించిన దస్తావేజులు పరిరక్షించాలని వెబ్ ల్యాండ్ సమస్యలకు పరిష్కరించాలని అన్నారు రోబోటిక్స్ వైపు దృష్టి సారించడం శుభ పరిణామమని సచివాలయంలోను న్యూ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు Those who are not doing any interest, but you do commercially, it is your law. From so, NABARD is here, all of us are here. In motivating and getting, and also for the prompt repayments and also recoveries also. You give me ideas, I am afraid. How to overcome, even today morning I have seen, compared to last year, same month, this month, 1.5 meters. First 28 days, 12 days, there is less rainfall. In spite of that, one point, because of that we had some damage. Rainfall mitigation, not only crop saving, but not only finance. That is the problem. I have the interest. I am able to give power uninterrupted. Those who are all cultivators of agriculture. Ultimately, I wanted to make agriculture 24% or 20%, even sometimes there is a thing we have to teach people. Even RBI, NABARD, sector, non-priority sector, how to create wealth, these things, there is more or less just a diluting process. Or some other sector, you will get some money or recovery. Sometimes you are not. That is in politics, that is in society, that is in bankers, that is in administration. Recently I conducted our both Krishna Pushkarams, one of the best events. What we have done? Same officers, same administration, process very carefully. My officers took a phone, initially, I have interviewed. రెయిన్ గన్ల పంపిణీ ద్వారా రాయలసీమలో కరువు పరిస్థితిని అధిగమించే ప్రయత్నం చేస్తున్నామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి పరత్తిపాటి పుల్లారావు అన్నారు వీటిపై విమర్శలు చేస్తూ ప్రజల్లో అనుమానాలు అపోహలు కలిగించడం మంచిది కాదని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేతలు చేసిన ఆందోళన వ్యవహారంపై మండిపడ్డారు చరిత్రలో ఎప్పుడు ఇటువంటి సంఘటనలు జరగలేదని ప్రతిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు దేవాలయం లాంటి అసెంబ్లీలో బెంచ్లు ఎక్కి కాగితాలు విసిరే పద్ధతి ఏంటని ఆయన ప్రశ్నించారు రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించామని చెప్పినట్లు సూచనలు ఇవ్వనన్నట్లు కోరినట్లు ఆయన చెప్పారు ఉర్ది సంక్షేమం అసెంబ్లీ చరిత్రలో జరగరానటువంటి జరపకూడనటువంటి సంఘటనలు జరిపి చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాక ఇటువంటి సంఘటన ఇంతవరకు జరగలేదు అనేటువంటిది అనుభవం కలిగినటువంటి శాసనసభ్యులు చెప్తున్నటువంటి మాట స్పీకర్ మీద కాగితాలు చల్లటం ఇంతకన్నా సమైక్య రాష్ట్రం అప్పుడు ఇంతకన్నా ఎక్కువ ఉద్యమాలు జరిగినాయి ఇంతకన్నా ఎక్కువ అసెంబ్లీ గొడవలు జరిగినాయి ఈ విధంగా ఇప్పుడు ప్రవర్తించాల ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం పెట్టుబడులు ఏది విమర్శించడానికి కూడా పాయింట్లు లేవు
అనుభవం లేదు అవగాహన లేదు జగన్మోహన్ రెడ్డి కనుకనే అసెంబ్లీ జరగకుండా ఏదో ఒక విధంగా బురద జల్లాలి ఇది జగన్మోహన్ రెడ్డి 3 రోజులు అసెంబ్లీ సమావేశాల్లో నిర్వహించినటువంటి తీరు అన్నమాట బ్యాంకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ఏంటంటే ఎల్ఈసి కార్డు హోల్డర్స్ కి రుణాలు ఇవ్వాలి ఎల్ఈసి కార్డు హోల్డర్స్ రుణాలు ఇవ్వాలంటే రెవెన్యూ వాళ్ళేమో ల్యాండ్ లార్డ్స్ మాకు యాక్సెప్టెన్స్ ఇవ్వడం లేదని చెప్పారు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు రెవెన్యూ అగ్రికల్చరల్ అగ్రికల్చరల్ వాళ్ళు కల్టివేషన్ సర్టిఫికెట్ ఇస్తున్నారు ఇప్పుడు 25000 మాత్రమే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ మోసపూరితమని హైవేల నిర్మాణం పెట్రోలియం కంపెనీలు చేసే అభివృద్ధిని ప్యాకేజీలో ఎలా చేరుస్తారని ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అనేది హక్కని అన్నారు ఆనాడు రాజ్యసభలో కాంగ్రెస్ 5 ఏళ్లు అంటే బీజేపీ 10 ఏళ్లు అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు బీజేపీ అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేస్తుందని రఘువీరా విమర్శించారు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాళ్ళు వాళ్ళ యాక్షన్ను జస్టిఫై చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మళ్ళీ అంటా ఉన్నారు ప్రత్యేక హోదా కేటగిరీ ఎందుకు అమలు చేయలేకుండా పోతున్నామని 14th ఫైనాన్స్ కమిషన్ స్పష్టంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వొద్దని చెప్పినారని అంటా ఉన్నారు అయ్యా స్వయాన అభిజిత్ సేన్ గారు ఆ 14th ఫైనాన్స్ కమిషన్ మెంబరు ఢిల్లీలో కెమెరా ముందొచ్చి మేము ఆ విధంగా చెప్పలేదు ఇదో పుస్తకం నేను తీసుకొని వచ్చినాను ఎక్కడ కూడా పేర్కొలేదు అని సుస్పష్టంగా చెప్పినారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అలానే రెండో అబద్ధం చెప్తా ఉన్నారు మళ్ళీ చట్టంలో లేదు కాంగ్రెస్ వాళ్ళకి అడిగే హక్కు లేదు చట్టంలో లేదు అని అయ్యా ప్రత్యేక హోదాపై మాట తప్పిన టీడీపీ బీజేపీ నేతలు తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ప్రత్యేక హోదాపై పోరాడుతున్న వారిపై ఎదురు దాడి చేస్తున్నారని సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు వెంకయ్య 2,25,000 కోట్ల ప్యాకేజీ ఇస్తానమంటుంటే చంద్రబాబు 70,000 కోట్లు వస్తాయని పేర్కొంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు ఇద్దరు నాయకులు తలో మాటతో ప్రజలను గందరగోళపరుస్తున్నారని విమర్శించారు రాజధాని టీడీపీ నేతలది కాదని 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తని రామకృష్ణ తెలిపారు మరోవైపు స్విస్ ఛాలెంజ్కు సంబంధించి హైకోర్టు స్టే ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని అన్ని పక్షాల అభిప్రాయాలను తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రత్యేక హోదా కావాలని కోరే జర్నలిస్టులను అదేవిధంగా మేధావులను కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు టోటల్గా అఫెన్స్లో ఇవాళ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు తెలిసి తెలియక మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ అసలు అన్ని విషయాలు తెలుసుకోవాలి ఇవాళ ప్రత్యేక హోదా కావాలని కోరే ప్రతి ఒక్కరికి కూడా అవగాహన లేదని తెలిసి తెలియక మాట్లాడుతూ ఉన్నారని చెప్పి ఇవాళ ఇద్దరు మంత్రులు కూడా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు ఓకే సుజనా చౌదరిని అయితే అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే పాపం ఆయన వ్యాపారస్తుడు ఆయన రాజకీయంగా వెంకయ్య నాయుడు గారితో పోల్చదగిన వ్యక్తి కాదు మరి ఇంత సీనియర్గా ఉండే వెంకయ్య నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మరి అన్నీ తెలిసిన వారు ఒక రకం చెప్పంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇద్దరు కూడా పెద్ద దిక్కులు అక్కడ ఢిల్లీలో ఆయన రాష్ట్రంలో ఈయన మరి వీరు ఏమైనా మరి వీరు సక్రమంగా మాట్లాడుతూ ఉన్నారని మేము అడుగుతాము మేమేదో కన్ఫ్యూజ్ చేస్తున్నామని చెప్పి వారు చెప్తున్నారు మరి ఇవాళ సెంట్రల్ మినిస్టరు చీఫ్ మినిస్టరు వెంకయ్య నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు అయినా ఒకే మాట మాట్లాడుతూ ఉన్నారా స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టు స్టే విధించడం సర్కార్కి చెంపపెట్టని వైసీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి పేర్కొన్నారు రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని జరుగుతున్న అక్రమాలకు మాత్రమే తాము నిలదీస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని ముసుగులో భారీ అవినీతికి తెరతీశారని ఆయన ఆరోపించారు
సింగపూర్ కంపెనీలకు భూములను అప్రాణంగా కట్టబెట్టాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. 320 కోట్ల రూపాయలు ఖర్చు చేసేటువంటి సింగపూర్ సంస్థకేమో 58% లాభాలల్లో భాగమట. పోనీ 1691 ఎకరాల స్థలంలో సచివాలయం వస్తుందా అంటే రాదు, న్యాయస్థానాలు వస్తున్నాయంటే రాదు, ముఖ్యమంత్రి మంత్రుల కార్యాలయాలు వస్తున్నాయా అంటే లేదు, అసెంబ్లీ ప్రాంగణం వస్తుందా అంటే లేదు. పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమని, రెసిడెన్షియల్ పర్పస్ కోసమని, కమర్షియల్ పర్పస్ కోసమని, ఇండస్ట్రియల్ పర్పస్ కోసమని, దీనికోసమని కేటాయించబడ్డటువంటి స్థలం. చంద్రబాబు గారు దాదాపు 50,000 ఎకరాలు అక్కడ ప్రాజెక్టుల నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని, కానీ బలవంతపు భూసేకరణతో నిర్వాసితులకు అన్యాయం జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జానారెడ్డి, శంభరాలి సహా పార్టీ సీనియర్ నేతలతో గవర్నర్ నరసింహన్ను కలిసిన ఆయన మల్లన్న సాగర్ నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూడాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మల్లన్న సాగర్ విషయంలో జోక్యం కలగజేసుకుని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని గవర్నర్ను కోరినట్లు తెలిపారు. ముంపు గ్రామాల రైతుల ప్రయోజనాల కోసం అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని మరో నేత పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. ముగ్గురే గ్రామస్తులు పీస్ఫుల్గా ప్రజాస్వామ్యంగా ప్రొటెస్ట్ చేస్తే ఆ రోజు తీవ్రమైన లాఠీచార్జు, టియర్ గ్యాస్ షెల్ ఫైరింగు ఈ ప్రభుత్వం పాల్పడి 160 మంది రైతులు, మహిళలు, పిల్లలు తీవ్ర గాయాలకు గురయ్యారు. దానికి కారకులైన డిఎస్పి శ్రీధర్ గౌడ్ మీద యాక్షన్ తీసుకోమంటే యాక్షన్ తీసుకోకపోగా అతన్ని ప్రభుత్వం రక్షిస్తుంది. ఎందుకంటే తదుపరి జరిగిన పరిస్థితుల్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి తన తుపాకీతో ఆర్మీలో పనిచేసి వచ్చి సబ్ ఇన్స్పెక్టరు మెదక్ జిల్లాలో ఈ మల్లన్న సాగర్ ప్రాంతంలో ఎస్ఐగా పనిచేస్తూ అతను సూసైడ్ నోట్ తుపాకీతో కాల్చుకొని, సర్వీసులతో కాల్చుకొని సూసైడ్ నెట్లో ఈ డిఎస్పి వల్ల, అతని ఒత్తిడి వల్ల అతను లంచాలు అడిగే విధంగా అతని ఒత్తిడి తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకున్నానని చెప్తే, ఈ రోజు వరకు కూడా నెల రోజులు దాటింది, ఈ ప్రభుత్వం అతని మీద సరైన కేసులు పెట్టడం కానీ సస్పెండ్ చేయడం. మల్లన్న సాగర్లో 50 రోజులు జిల్లాల పునర్వ్యవస్థ నేపథ్యంలో జనగామలో 60 రోజుల పాటు 144 సెక్షన్ విధించారు. ప్రజాస్వామ్య పునాదుల మీద వచ్చిన ప్రభుత్వం ఈ రకమైన కార్యక్రమాలు చేయడం ఖండిస్తూ ఉన్నామనేది ఒకటి. ప్రజాస్వామ్య పరిపాలన లోపల ఈ నిర్బంధాలు సహించేది లేదని చెప్పడం మరొకటి. నేను ఒకటే మాట అంటున్నాను, ఒకవైపు ముంపు గ్రామాలలో 144 సెక్షను, మరోవైపు వందలాది మంది పోలీసులు గ్రామాలలో ఉండడం, వారి పక్కనే 10-12 మంది భూములు రిజిస్ట్రేషన్ కోసం అధికారులను నియమించడం, ఇది దేనికి సంకేతమో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామనే మాట చెప్తున్నాను. ఒకవైపు 144 సెక్షను, మరోవైపు వందలాది మంది పోలీసులు, మరోవైపు భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అదే గ్రామంలో అక్కడే 10-12 మంది రిజిస్ట్రార్ ఆఫీసర్స్ను పెట్టడం, ఇది దేనికి సంకేతం అనేది నేను. ఇది ఇలా ఉంటే తెలంగాణ ప్రాంత సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఎన్ని అడ్డంకులు సృష్టించినా నిర్మించి తీరుతామని తెలంగాణ మంత్రి హరీష్రావు స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు అందించేందుకు ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ నేతలు అనవసరపు రాతాంతం చేస్తుందన్నారు. కరువుతో కొట్టుమిట్టాడుతున్న కరీంనగర్ జిల్లా రైతాంగాన్ని ఆదుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుడితే టీఆర్ఎస్ ప్రభుత్వం మహారాష్ట్రతో రహస్య ఒప్పందం కుదుర్చుకుందంటూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నష్టపరిహారం ఇస్తున్నాం, ఇలా గ్రామాల్లో రైతులు రేపు మేము కడుపులో పెట్టుకొని వాళ్ళని అన్ని రకాలుగా కాపాడుకోవడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే వాళ్ళు ఒక కుట్ర చేస్తున్నారు.
వాళ్ళ చరిత్ర మన జిల్లాలో ఏముంది? అధికారం కోసం ఆ రోజు మరి చెంగారెడ్డి గారే చెప్పింది కాంగ్రెస్ నాయకుడు. హైదరాబాద్ లో కృత్రిమ మత కలహాలను సృష్టించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పింది. అధికారం కోసం మత కలహాలు సృష్టించి ప్రజల జీవితాలతో ఆడుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కూడా ఏంటంటే మల్లన్న సాగర్ మీద కూడా కుట్రలు చేస్తున్నారు. అక్కడ కొన్ని సంఘ విద్రోహ శక్తులు పంపి ఏదో ఒక రకమైనటువంటి హింసను సృష్టించాలని చెప్పి ఈ ప్రాజెక్ట్ అడ్డుకోవాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. అందుకే నేను రైతు సోదరులకు కూడా మనవి చేస్తా ఉన్నా, ఇలాంటి శక్తుల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఇలా ఎంతకైనా దిగజారుతారు. వాళ్ళు మతకరాలే హైదరాబాద్ లో పెట్టినటువంటి పార్టీ, వాళ్ళ పరిస్థితి ఎవరు కదలే? దేశ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి పేరు చెప్పుకోలేని దుస్థితి ఈ కాంగ్రెస్ పార్టీ. పివి నరసింహారావు పేరు చెప్పుకున్నారు, వీళ్ళు భయం వీళ్ళకు. చివరి మన్మోహన్ సింగ్ ను వారి పేరు కూడా చెప్పుకునే పరిస్థితి లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా వాళ్ళు తెలుగుదేశంతో చేతులు కలిపింది. నిన్న ధర్నా చేసింది ఇందిరా పార్క్ దగ్గర, డైరెక్షన్ చంద్రబాబు నాయుడు, యాక్షన్ కాంగ్రెస్ పార్టీది అయిపోయింది. జైపాల్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారు అక్కడ, నేను అడుగుతున్న జైపాల్ రెడ్డి గారిని. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు విపక్షాలు కుట్రలు చేస్తున్నాయని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ మండిపడ్డారు. ఈ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న విపక్షాల కుట్రలను ప్రజలే తిప్పికొడతారని ఆయన పేర్కొన్నారు. భూములు నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసానిచ్చారు. 2013 భూసేకరణ చట్టాన్ని కాదని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. మల్లన్న సాగర్ నిర్వాసితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో ఒక్క రిజర్వాయర్ కూడా కట్టలేదని తెలిపారు. కాంగ్రెస్ నేతలకు ప్రాజెక్టులపై అవగాహన లేదని విమర్శించారు. వాళ్ళు నిన్న ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. తెలంగాణ ఉద్యమమే 2001లో గులాబీ జెండా ఎగిరేసే రోజే మేమందరం చెప్పినాం. అప్పుడు కేసీఆర్ గారి నాయకత్వాన నీళ్ళు, నిధులు, నియామకాలు మొదటి అంశమే నీళ్ళు. తెలంగాణ వెనుకబడతనానికి, తెలంగాణ వెనుకబడడానికి నీళ్ళ దోపిడే జరిగిందని చెప్పి స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీ 2001లో ఈ పార్టీని ఆవిష్కరించే రోజే స్పష్టంగా చెప్పడం జరిగింది. పార్టీ 27 ఏప్రిల్ 2001. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. కొత్త జిల్లాల ముసాయిదలో కొన్ని మార్పులు అవసరమని, తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. మహబూబ్నగర్ జిల్లా వనపర్తిలో పర్యటించిన ఆయన అన్ని ప్రాంతాలు, మండలాలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. అదేవిధంగా గద్వాన్లు జిల్లా చేయాలన్న అక్కడ ప్రజల డిమాండును ప్రభుత్వం గుర్తించాలని కోదండరాం పేర్కొన్నారు. అవసరం చాలా జిల్లాలు పెద్దగా ఉన్నాయి. కొన్ని చోట్ల పరిపాలన సౌకర్యం ఇచ్చా కానీ, లేదా స్థానిక ప్రజల యొక్క అవసరాలు అని ఇచ్చా కానీ వాటిని మార్చవలసిన అవసరం అయితే చాలా కాలంగా అందరూ గుర్తించింది. అందులో భాగంగానే మరి కొంతమంది స్థానికంగా ఇక్కడ ప్రజల ఆకాంక్ష మేరకు జిల్లా ఏర్పాటు ఏంటనే దాన్ని మేము అందరూ కూడా స్వాగతిస్తున్నాం. కొంతమంది జిల్లా ఏర్పాటు అనేది ఇక్కడ ప్రజల చిరకాలు ప్రభుత్వం నెరవేరినందుకు మాకు సంతోషంగా ఉంది. మేము జేఏసీ తరఫు నుంచి ఒక నోటు తయారు చేస్తున్నాం. ఇవాళ రేపు కొంచెం సెలవుగా వాతావరణం ఉంటుంది కాబట్టి ఎల్లుండి కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వారికి మాట తప్పడం, అబద్ధాలు చెప్పడం కేసీఆర్ నైసమని ధ్వజమెత్తారు తెలంగాణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి ఇప్పుడు కేసీఆర్ మాట తప్పారని ఆరోపించారు. సిపిఐ పార్టీ చేపట్టిన తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి యాత్రకు ఖమ్మం జిల్లా కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మాజీ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు పాల్గొన్నారు. ఏ పార్టీ దూరంగా ప్రభుత్వం నడుస్తుంది కదా, అటువంటప్పుడు ఎందుకు ప్రభుత్వ లాంఛనతో ఎగిరేయరు అని అడుగుతా ఉన్నాం. మరొక పక్క చూస్తే ఈ తెలంగాణ నుంచి విడిపోయినటువంటి మహారాష్ట్ర 5 జిల్లాలలో, కర్ణాటకలో 3 జిల్లాలలో అధికార లాంఛనతో, జిల్లా కలెక్టర్ అధ్వర్యంలో, మంత్రుల అధ్వర్యంలో అలాంటి పోరాట యోధులకు సన్మానం సత్కారం చేస్తూ అధికార పూర్వకంగా ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు, వేడుకలు నిర్వహిస్తా ఉన్నారు. ఎందుకు కేసీఆర్ కు ఎవరు అడ్డం పెడతా ఉన్నారు? కేసీఆర్ కి ఎవరు అడ్డం, ఎవరు అటాక్ అంటే నేను అనుకుంటా ఉన్నాను ఆయనే ఆయనే అటాక్. ఆయన ఎప్పుడు ఇచ్చిన మాటలు కట్టుబడి ఉంటారు, మాట తప్పడమే కేసీఆర్ నైజంగా మారిపోయింది. అబద్ధాలు ఆరోజులో నంబర్ వన్ గా ముద్ద వేసుకుంటా ఉన్నాడు. అందుకనే అనేక ఉదాహరణలు ఉన్నాయి, నేను ఆ ఉదాహరణ ఇక్కడ చెప్పి సందర్భం కూడా కాదు. అయితే ఆయన వాయిస్ మెయిల్ కూడా రికార్డ్ అయి ఉంది, ఆయన ఏం చెప్పాడు అన్నాడు, ఎలాంటి మాటలు మాట్లాడాడు. రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలో ఉన్న తన భూమిలో రాత్రికి రాత్రే రెవెన్యూ అధికారులు దౌర్జన్యంగా ఫెన్సింగ్ వేశారని అరకు ఎంపీకి కొత్తపల్లి గీత పేర్కొన్నారు. నోటీసులు ఇవ్వకుండా భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు అడ్డు వచ్చిన సెక్యూరిటీ సిబ్బందిపై కూడా దాడి చేశారని ఆమె ఆరోపించారు. తన భూమికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్న జిల్లా జాయింట్ కలెక్టర్ టీఐసీసీ ఎండీ కావాలనే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆమె అన్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని గీత చెప్పారు. అడగాలి మీరు ఎందుకు చేశారు ఇది అన్నది వాళ్ళనే అడగాలి. ఎందుకంటే మరి ఎవరి ప్రోద్బలంతో చేశారో, ఎందుకు చేయవలసి వచ్చిందో అన్నది వాళ్ళనే అడిగితే బెటర్. నేను అది రంగారెడ్డి కలెక్టర్ గారిని అడిగాను, అడిగితే ఆయన అన్నారు లేదమ్మా నాకు అసలు బ్రీఫింగ్ కూడా లేదు అన్నట్టు మాట్లాడారు. జాయింట్ కలెక్టర్ గారు చేశారని మరి ఆయన రజత్ కుమార్ సైని ఉన్నారు, ఆయనకి నాకు పార్వతీపురంలో పీఓగా ఉన్నప్పుడు అంతగా టర్మ్స్ సరిగ్గా లేవు. మరి ఏమన్నా పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకుని చేశాడో జాయింట్ కలెక్టరు, లేకపోతే మరి ఎవరన్నా ఇన్స్ట్రక్షన్స్ ఎవరికో ఫేవర్ చేయడం కోసం చేశాడో, ఇదైతే నాకైతే ఐడియా లేదు. అంత పని కట్టుకుని టీఏఐసీ టీఎస్ఐఐసీ అంటే వాళ్ళు ఎవరికో అలైన్ చేయడానికి లేకపోతే అమ్ముకోవడానికి చేసినట్టు అనిపిస్తుంది నాకు. వాళ్ళ కమిషన్ల కోసం వాళ్ళు కేవలం చేసినట్టు అనిపిస్తుంది, తప్పితే ఇందులో నాకు ఏమీ లీగాలిటీ 1% కూడా కనిపించట్లేదు. కావేరీ జల వివాదం తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల మధ్య రావణ కాష్టంలా రగులుతోంది. తమిళనాడులోని కన్నడ షాపులపై దాడులు జరగగా అనంతరం ఆందోళనలు బెంగళూరుకు పాకాయి. తమిళనాడుకు చెందిన కేసీఎస్ ట్రావెల్స్కు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మొత్తం 50 బస్సులను తగలబెట్టినా పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణకు బెంగళూరుతో పాటు వివిధ ప్రధాన పట్టణాల్లో తమిళులు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. మరో 4 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ నగరంపై ఏ క్షణమైనా ఉగ్రదాడులు జరగవచ్చని పోలీసు యంత్రాంగం పూర్తి అప్రమత్తతో ఉండాలని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు రాష్ట్ర పోలీసు విభాగాన్ని హెచ్చరిస్తూ కేంద్రం నుంచి సమాచారం అందించారు. బక్రీద్, గణేష్ నిమజ్జనాలే లక్ష్యంగా ముష్కరులు తెగబడవచ్చని హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పాత బస్తీల్లో భారీ కవాతు నిర్వహించి పలు ప్రాంతాల్లో సోదాలు ముమ్మరం చేశారు. బక్రీద్ నిమజ్జనాలకు గట్టి భద్రత ఏర్పాట్లు చేశామని, ఇప్పటికే పలువురు రౌడీషీటర్లను అరెస్టు చేయడం జరిగిందని సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. నెల్లూరు జిల్లా కోర్టులో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. 2 రోజుల సెలవు అనంతరం తెరుచుకున్న జిల్లా కోర్టు ఆవరణంలో బాంబు పేలుడు సంభవించింది. దీంతో స్థానికులు, న్యాయవాదుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దుండగులు ప్రెషర్ కుక్కర్ను బాంబును అమర్చి పేల్చినట్లు పోలీసులు గుర్తించారు. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించిందని స్థానికులు పోలీసులు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు పేలుడు ప్రాంతాన్ని పరిశీలించారు. పేలుడు గల కారణాలు, పేలుడుకి పాల్పడిన వ్యక్తులు తదితర విషయాలపై పోలీసులు ఆరా తీశారు. నయన్ కేసుపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ హైకోర్టులో పిల్లు వేశారు. ఈ సందర్భంగా ఫిర్యాదుతో అసలు నిజాలు బయటకు రావాలని, సిపిఐతో విచారణ జరిపించాలని పిటిషన్లో పేర్కొన్నారు. కేసుకు సంబంధించి కేంద్ర, తెలంగాణ హోంశాఖలు, డీజీపీ సిబిఐలను ప్రతివాదులుగా చేర్చారు.
వెదర్ రిపోర్టర్కి వస్తే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. రాగల 24 గంటల్లో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ముసిరేసిన వాతావరణం నెలకొంది. కాగా ఉపరితల ఆవర్తనంలో 3-4 రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురియనున్నాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోనూ విస్తారంగా వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర తెలంగాణకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి 99 టీవీ.